ఆంధ్రప్రదేశ్లో కొంతకాలంగా దేవతా విగ్రహాల ధ్వంసం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంలో అధికార ప్రతిపక్షాల మధ్య చిన్నపాటు యుద్ధమే నెలకొంది. ఇప్పుడు ఆ దేవతా విగ్రహాల ధ్వంసం తెలంగాణకు కూడా పాకింది. ఇటీవల హైదరాబాద్లోని కుక్కట్పల్లిలోని దుర్గామాత ఆలయంలో విగ్రహాల్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో విగ్రహాల్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ ఘటన మరవక ముందే తాజాగా నిజామాబాద్ జిల్లాలో మరో గుడిలో దుండగులు బీభత్సం సృష్టించారు. నవీపేట మండలం దర్యాపూర్ మహాలక్ష్మి మందిరంలోని చిలకమ్మ మంగమ్మ విగ్రహాల్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయ అధికారులు, సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే విగ్రహాల ధ్వంసంపై గ్రామస్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిందితుల్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.